Hi viewers, welcome back my channel Strategy Guru. Ninna manam chusam price action patterns konni chusam without indicators manam ela trade cheyali anedi ee roju meeku oka chinna strategy chupistunnanu. Price action patterns manam already konni telusukunnam avi ela unnayi anedi aa patterns breakout lo manam chesukotam trades chesukotam బ్రేక్అవుట్ వచ్చేదాకా వెయిట్ చేయటం చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఈ బ్యాంక్ నిఫ్టీ మనం ప్రైస్ యాక్షన్ చార్ట్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలి, వితౌట్ ఇండికేటర్ మనం ఎలా ట్రేడ్ చేయాలనేది క్వశ్చన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ లేదంటే ఓపెన్ ప్రైస్ కానించి బయింగ్ కొంత బయింగ్ కానీ లేదా సెల్లింగ్ కానీ అవుతూ ఉంటుంది. ఇలా బై అవుతూ అవుతూ ఒకనొక టైంలో వన్ ఫైన్ టైంలో కొంత బుల్ బ్యాక్ వస్తుంది. అంటే ఈ విధంగా ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు లేదంటే రీట్రేస్ అవుతుంది అన్నమాట. ఇలా రీట్రేస్ అయ్యి మళ్ళా ఏదైతే ఇంతకుముందు క్రియేట్ చేసిన ఒక హైని కానీ లోన్ కానీ బ్రేక్ చేసిందంటే అక్కడి నుంచి మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఈరోజు ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఓపెన్ అయిన కాడి నుంచి పైకి వచ్చింది. ఇక్కడ కొంచెం సస్టైన్ అయింది మార్కెట్, ఇక్కడ సస్టైన్ అయ్యి దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఇది ఓపెనింగ్ ప్లేసు. ఇది పైకి వచ్చి ఒక 4-5 క్యాండిల్స్ మార్కెట్ సస్టైన్ అయ్యి కొంత ఫుల్ బ్యాక్ వచ్చిందన్నమాట. మళ్ళీ కిందికి వచ్చింది మార్కెట్. ఈ విధంగా వచ్చి మళ్ళీ ఇది ఒకవేళ ఇక్కడ కొంచెం కింద దాకా వచ్చి ఈ లోన్ బ్రేక్ చేయకుండా కింది దాకా వచ్చి ఒకవేళ ఇంతకుముందు ఏదైతే క్రియేట్ చేసిన హైని బ్రేక్ చేస్తే బయ్యింగ్ సైడ్ వెళ్ళిపోయేది మార్కెట్. అలా కాకుండా ఇంతకుముందు మనకు మార్కెట్ ఓపెనింగ్ ప్లేస్ని బ్రేక్ చేస్తే ఆ ఓపెనింగ్ ప్లేస్ని బ్రేక్ చేసిన కాడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళిపోద్ది. సో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఇది కొంచెం కిందికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా దీన్ని బ్రేక్ చేస్తేనే బయింగ్ తీసుకుంటాం. అలా కాకుండా ఈ లోన్ బ్రేక్ చేసిందంటే సెల్లింగ్ తీసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్ చూడండి ఎలా ఒక ఎస్కెండింగ్ ఛానల్ని క్రియేట్ చేసింది, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసింది, మళ్ళీ ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవాలి. అంటే మార్కెట్ టైమింగ్ టైం లేదు కాబట్టి యాక్చువల్గా మనం తీసుకోకూడదు ఇక్కడ చూడండి. అందుకోసం ఇక్కడ మార్కెట్లో ఈ ప్యాటర్న్ చూడండి. మార్కెట్ ఎటు పోవాలనేది సస్టైన్లో ఇట కన్సాలిడేషన్ అవుతూ విక్స్ క్రియేట్ అయినాయి ఈ క్యాండిల్స్కి. సో యాక్చువల్గా ఇట ఎస్కెండింగ్ ప్రైస్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే డౌన్, ఇట అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్పు, డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ అవుతుంది మార్కెట్. ఇది ఒక థియరీ అనమాట. ఇది ఒక స్ట్రాటజీ కూడా. మనం ఏది వితౌట్ ఇండికేటర్, అది మనం ట్రెండ్ లైన్స్ అనేది మనమే గీసుకుంటాం అండి. ఈ విధంగా మనం చూద్దాం అసలు ఇప్పుడు ఎలా అనేది, ఇప్పుడు మనం అనుకున్న దాన్ని ఎలా మనం అప్లై చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి ఇలా వచ్చింది, వచ్చి మళ్ళీ కొంత అప్ సైడ్ పుల్ బ్యాక్ అయ్యి కొంత సస్టైన్ అయింది మార్కెట్. ఇక్కడ ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది, ఇలా సస్టైన్ అయిన దాన్ని బ్రేక్ చేసింది. ప్లస్ ఇంతకుముందు మనకు ఎక్కడైతే ఇక్కడ హై అనుకున్నాం కదా, ఈ హైని బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడి నుంచి మనం బై తీసుకుంటాం. ఈ క్యాండిల్ నుంచి బై తీసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఇలా అయ్యి ఇలా సస్టైన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వచ్చి ఈ లోన్ బ్రేక్ చేసినట్టయితే, ఈ లోన్ బ్రేక్ చేసినట్టయితే మనం డౌన్ సైడ్ వెళ్ళిపోద్ది మార్కెట్. కానీ ఇక్కడ ఈ విధంగా మార్కెట్ అనేది కొంత కన్సాలిడేట్ అయ్యి ఇంతకుముందున్న హైని బ్రేక్ చేసింది లేదా ఈ కన్సాలిడేషన్ ఛానల్ని బ్రేక్ చేసింది కాబట్టి మనం బయ్యింగ్ సైడ్ తీసుకుంటాం. మళ్ళీ అది డౌన్ అవటం కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ క్రియేట్ అయింది కన్సాలిడేషన్ అనేది. ఇది ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినప్పుడు అప్పుడు కిందకి ఛాన్స్ ఉంటుంది, లేదు ఇక్కడ బ్రేక్ చేసింది పై సైడ్. సో మళ్ళీ ఇంకా బయ్యింగ్ చూడండి మార్కెట్. ఈ విధంగా మనం ట్రెండింగ్ అనేది అప్ సైడ్ మూవ్ అయిందనమాట. ఈ విధంగా మనం కన్సాలిడేట్ అయినప్పుడు దాదాపు ట్రెండ్ బై సైడ్ ఉంటుంది కాబట్టి బై సైడ్ తీసుకోవాలి మనం. ఒకవేళ చూద్దాం
నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ హైలో ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మామూలుగా ఇలా వచ్చేసి ఏదైతే లో ఉందో ఇంత ముందులో ఇక్కడ అప్పుడు దాకా మార్కెట్ అయింది, అక్కడక్కడే కన్సాలిడేట్ అవుకుంటూ వచ్చింది ఇక్కడ. సో దీన్ని ఈ లోన్ బ్రేక్ చేసింది, బిగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇది బ్రేక్ చేసింది కాబట్టి మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటా ఇంత ముందున్న ఈ హైని తీసుకుంటాం అన్నమాట. సో మార్కెట్ ఇలా డౌన్ సైడ్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కన్సల్టేషన్ మోడ్ వచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇలా కొంత ప్రైస్ సడన్గా పడిపోవటం, సడన్గా పెరగటం, తర్వాత కొంత కన్సల్టేషన్ అయ్యి దాన్ని బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇలా పోతుంది. మళ్ళీ ఇక్కడ కన్సల్టేట్ అయింది. చూడండి మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ దీన్ని బ్రేక్ చేసింది, ఇక్కడ ఎంట్రీ. చూడండి ఈ విధంగా మనం బ్యాంక్ నిఫ్టీలో వితౌట్ ఇండికేటర్స్ ఈ ప్యాటర్న్ బట్టి ఈ స్ట్రాటజీని బట్టి మనం ఎంట్రీ తీసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, యాక్చువల్గా డౌన్కి వచ్చి మళ్ళీ పైన క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ మార్కెట్ సమ్ కన్సల్టేషన్ లాగా వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ వచ్చింది. ఇప్పుడు ఇది ఈ కన్సల్టేషన్ని ఈ హై కన్సల్టేషన్ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది, ఇక్కడ ఇక్కడింత ముందు కన్సల్టేషన్ దీన్ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వెళ్ళిపోద్ది అన్నమాట. యాక్చువల్గా ఏమైంది, మార్కెట్ ఇక్కడికి వచ్చేసి హైని బ్రేక్ చేసింది. సో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇది కిందికి వచ్చి దీన్ని బ్రేక్ చేసినట్టయితే లోకి వచ్చేసింది. అప్పుడు దాకా మనం మార్కెట్లో వెయిట్ చేయాలన్నమాట. ఈ మార్కెట్ సమ్ కన్సల్టేషన్ అవుతున్నప్పుడు వెయిట్ చేసి అప్పుడు మనం రీట్రేస్మెంట్ అయిపోయిన తర్వాత ఎటైతే మనం యూటర్న్ తీసుకుంటుందో మార్కెట్ అటు వెళ్ళిపోవాలి ట్రెండింగ్లోకి. నెక్స్ట్ అంతకుముందు చూద్దాం, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చి ఇక్కడ ఇక్కడ కన్సల్టేట్ అయింది. అంటే ఇప్పుడు ఈ డౌన్ సైడ్ వచ్చేసి ఇది బ్రేక్ అయితే మార్కెట్ అయిపోద్ది, ఈ హైని బ్రేక్ అయితే బయింగ్ సైడ్, లేదా ఇక్కడ కన్సల్టేట్ అయింది కదా దీన్ని బ్రేక్ చేసినా హై సైడ్ వెళ్ళిపోద్ది. సో మనం అంత రిస్క్ వద్దు అనుకుంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఓపెనింగ్ని బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మార్కెట్ మనకి హెచ్ అయింది, ఇక్కడ తీసుకుంటే 35,000 బయింగ్, 35,122 వచ్చేసింది. సో చూడండి ఈ కన్సల్టేషన్ ప్లేస్లోనే మార్కెట్ అనేది ఆ రోజంతా స్ట్రగుల్ అయింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే చూడండి, ఇదైతే బ్రేక్ అయింది కదా ఆ రోజు ఎండింగ్ కల్లా, బ్రేక్ అయింది నెక్స్ట్ డే డౌన్కి వచ్చేసింది. ఇది వెరీ సింపుల్ లాజిక్ అండి. చాలా ఇది ఎంత సింపుల్ అంటే చాలా ఈజీ. ప్లస్ మనం ఏంటంటే మార్కెట్ ముందు ఉండి ఓపెన్ అయిన దగ్గర నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఆ కన్సల్టేషన్ టైంని, ఆ రీట్రేస్మెంట్ని, ఆ పుల్ బ్యాక్ని మనం ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా దాన్ని మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. అప్పుడు మనం ట్రేడ్స్ తీసుకోవడానికి, ఎంట్రీస్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇది ఒకేసారి రాదు, చిన్నగా మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వస్తుంటుంది. ప్రీవియస్ మార్కెట్ ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, పైకి పోయి మళ్ళీ ఇక్కడే క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, డౌన్ 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 అయ్యి ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఇక్కడ సమ్ పైకి వచ్చేసింది. అంటే పుల్ బ్యాక్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఈ లో పాయింట్ నుంచి ఇది పుల్ బ్యాక్. ఇక్కడ నుంచి ఈ పుల్ బ్యాక్ నుంచి మళ్ళీ ఏమైంది, మార్కెట్ ఇక్కడ 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 అయింది. ఇంతకుముందు పుల్ బ్యాక్ అయ్యి ఎక్కడైతే హైట్ క్రియేట్ చేసిందో, అంటే ఈ రేంజెస్ని, ఈ రేంజెస్ని బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అన్నమాట. సో ఈ ఎక్కడైతే కన్సల్టేషన్ మార్కెట్ ఈ లోన్ ఇంతకుముందు క్రియేట్ చేసిన ఈ లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా చూడండి మళ్ళీ మార్కెట్ కూడా ఈ దీని అనేది బ్రేక్ చేయలేకపోయింది. అంటే మార్కెట్ అనేది మనం చూస్తున్న కొద్దీ అదే మనకి నేర్పుతుంటుంది. ప్రైస్ యాక్షన్ మూమెంట్స్ అనేది, ఆ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అనేది ఆ కన్సల్టేషన్ రూపంలో, ఆ బ్రేక్అవుట్ల రూపంలోనే మనం చార్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియోని చూడండి, లేదంటే నాకు కింద కామెంట్ పెట్టండి, మళ్ళీ క్లియర్గా మీకు వివరిస్తాను నేను. ఈ విధంగా మనం వితౌట్ ఇండికేటర్స్ ట్రేడ్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఎనీ స్క్రిప్ట్ ఇదనే కాదు, బ్యాంక్ నిఫ్టీనే కాదు, హై వాల్టాలిటీ కానీ లో వాల్టాలిటీ ఏది ఉన్నా సరే దాని ప్రకారం మనం చేయొచ్చు. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.